అధిక ధరలు తగ్గించాలని ఈ నెల 9వ తేదీన చలో విజయవాడ సెక్రటేరియట్ కు భారత కమ్యూనిస్ట్ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ద్వారా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి గాంధీ రోడ్, కర్నాల వీధి, ఎన్టీఆర్ విగ్రహం, వివేకానంద సర్కిల్, అన్నారావు సర్కిల్ ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు జనార్దన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వాటిపైన ట్యాక్స్ సర్చార్జీల పేరుతో రోజువారీ ప్రజల మీద భారం వేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు కరెంట్ ఛార్జీ 1000 రూపాయలు వస్తా ఉంటే ఈరోజు 2300 వస్తా ఉంది. ఆస్తి పన్ను 200 చేశారు, చెత్త పన్ను పెంచారు, సర్వీస్ ట్యాక్స్ల పేరుతో రకరకాల గోధుమలు, బియ్యం, ఈరోజు పప్పు, నూనె, వంటలు అన్నీ కూడా పెంచేశారు. సామాన్యుల బతుకు భారమైపోయింది. ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని అంతా కూడా మేల్కొలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ యొక్క ప్రజా వ్యతిరేక దమనకాండను నిరసిస్తూ రేపు 9వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం పెడుతున్నాం. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడడం చేయాలని